वेलकम टू संगीतास किचन मन चापल पचड़ी तैयार चिकेन पचड़ी मटन पचड़ी का इला डिफरेंट फिश पचड़ी सारी प्रिपेर चूँगी चाला बहुत पचड़ी कोसम नीन कोर्रमीन चापन तस्कना दीन मुल्ल तक उठाई कदा अंदव दी पचड़ी पेड़ना दीन कोसम नीन पावक रे कि चाप मुखल तस्कना तरवा वन कप अल्लम पेस्ट रे टेबल स्पून वेज पड़ी चेसको जीलक्र पड़ी हाफ कप उप्पु वन टेबल स्पून मेंत पोड़ी कारम वन एंड हाफ कप अलागे चिन्ना कप धनियाल पोड़ी फिश मुक्कल्नी उप्पुनु निम्मरसम वेसुकोनी बागा क्लीन चेसि पेट्टुकोवाली इला क्लीन चेसिन तर्वात वीटिनी पेपर पै इला आरबेट्टुकोवाली वीटिलोनी तड़ी अंता आरिपोवाली इला आरिन तर्वात मल्ली रेंडव साइड कूडा तिप्पुकोनी तड़ी लेकुंडा आरनिव्वाली ఇవి ఆరిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 1 కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఫిష్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి మధ్యలో ఒకసారి వీటిని ఇలా కలపండి వెంటనే కలపకూడదు ఇలా కలిపిన తర్వాత కలర్ ఇలా చేంజ్ అయినప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మిగతా ముక్కల్ని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆవాలు జీలకర్ర 2 టేబుల్ స్పూన్ అలాగే 3 ఎండుమిర్చి ముక్కలు అలాగే వెల్లిపాయలు 10 వరకు తీసుకొని ఇలా దంచుకొని దానిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లిపాయలు వేసుకున్న క్లిప్ మిస్ అయ్యిందండి ఇలా వేసిన తర్వాత దీనిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగి దీనిలో నుంచి ఆయిల్ ఇలా బయటికి వస్తుంది వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు 1.5 కప్ కారం అలాగే 1/2 కప్ వరకు ఉప్పు ధనియాల పొడి మెంతి పొడి అలాగే జీలకర్ర పొడి ఇవన్నీ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ పొడులు మొత్తం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకోవాలి వేసుకోవడం వలన కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా మొత్తం కలిసిన తర్వాత దీనిలోకి ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చాప ముక్కల్ని దీనిలోకి వేసుకోవాలి వేసుకొని మనం వేసిన మసాలాలను చాప ముక్కలు కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు చాప ముక్కలు కడాయిలో కలపడానికి రావట్లేదండి అందువల్ల నేను ఒక బేషన్ లోకి వేసుకున్నాను ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక నిమ్మకాయ రసాన్ని పిండి దాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ నాకు ఆయిల్ తక్కువగా పడింది ఒక పావు కిలంత వేసుకున్నాను ఆయిల్ పచ్చళ్ళలో ఎక్కువగా ఉండాలి నిల్వ పచ్చళ్ళలో ఎక్కువగా ఉంటేనే పాడవకుండా ఉంటాయి ఇది 1-2 నెలల వరకు నిల్వ ఉంటుంది మీకు కూడా ఆయిల్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు ఈ పచ్చడి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్